నిత్యం గుప్త నిధులు బయటపడే సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. తవ్వకాల్లోనో వ్యవసాయ పనుల్లోనో ఇలా ఏదో సమయాల్లో అనుకోకుండా గుప్త నిధులు దర్శనమిస్తూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. అయితే ఆ గుప్త నిధులు దొరికితే లాభమా నష్టమా? అసలు గుప్త నిధులు కనిపెట్టిన వారికే చెందుతాయా అనేది ప్రశ్నార్థకం. అయితే ఇలాంటి గుప్త నిధుల లభ్యంపై ఓ చట్టం ఉంది. సాధారణంగా భూమి లోపల దొరికిన ఎలాంటి నిధిపైనా ఎవరికీ హక్కులుండవు. అది వారసత్వ సంపద కింద ప్రభుత్వానికే చెందుతుంది. ఇందుకు సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధి జాతి వారసత్వ సంపద అయితే ఆ సొమ్ముపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు. దాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. కనిపెట్టిన వారికి, భూమి యజమానులకు ఇసుమంత లాభం కూడా ఉండదు. మొదటగా ఎక్కడైనా భూమిలో గుప్త నిధి దొరికిందని సమాచారం రాగానే మొదట స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులు ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్కు స్వాధీనపరుస్తారు. కలెక్టర్ అది వారసత్వ సంపద లేక పూర్వీకులు దాచిపెట్టారా అనేది నిర్ధారిస్తారు. పూర్వీకులదైతే దాని వారసులెవరన్న దానిపై విచారించి సంపదను వాటాలుగా విభజించి పంచుతారు. లభించిన సొమ్ములో 1/5 వంతు భూ యజమానికి అప్పగిస్తారు. ఆ భూమిని యజమాని కాకుండా వేరొకరు సాగు చేస్తుంటే సదరు కౌలుదారులు, నిధిని వెలికి తీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత వాటా దక్కుతుంది. గుప్త నిధి లభించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కాజేయాలని చూస్తే మాత్రం సదరు వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశముంది. సో గుప్త నిధులు పూర్వీకులవి అయితేనే అందులో వాటా వస్తుంది. లేదంటే కోట్ల విలువైన వస్తువులు దొరికినా అది ప్రభుత్వానికే.